అడిగో నాది కాదు అన్నారు ఒకటి, రెండు మీరు డబ్బుల కోసం కూడా డిమాండ్ చేస్తున్నారు అంటూ మీ వైపు ఆరోపణలు చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. ఈరోజే నేను తెలుసుకున్నాను సార్, ఈరోజే అమ్మాయితో పెళ్లి చేసుకొని అమ్మాయితో డైరెక్ట్గా లివింగ్ ఇక్కడ ఉంటున్నాడు పెళ్లి చేసుకొని అందరితో వైఫ్ అని చెప్పుకుని తెలిసింది నాకు ఈరోజే సార్. గత 4 రోజులుగా నేను సర్చ్ చేసుకుంటే నాకు తెలిసింది ఆ విషయం ఈరోజే. నేను గత 3 సంవత్సరాలుగా పోరాడుతున్నాను సార్, దిశలో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను సార్, నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. ఓకే, తను ఏం చెప్పాడు సార్, తన వాయిస్లో అబద్ధమా సార్? దొంగ దొరికిపోయినాడు ప్రతి ఒక్కరు చెప్పేది అదే సార్. వీడి కోసం ప్రత్యేకంగా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని ఏమైనా అరేంజ్ చేసుకొని వీడి వాయిస్ని ఏమైనా నేను చేయిస్తానా సార్? పోనీ అదేనే సార్, ఒకటి ఉంది సార్ లాలోని, వాయిస్ రికార్డు కూడా ప్రూఫ్తోనే సమానం, అది మనం వాయిస్ తందా కాదనడానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంటుంది. చూపించండి మీ మొబైల్, ఇంకా ఉన్నాయా వాయిస్లు? ఆయన మీకు అన్యాయం చేశాడు, బెదిరించాడు, చాలా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ఒక్క వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి? ఒక వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి? సార్ సొంత అక్క వినిపిస్తుంది సార్, సొంత. ఏంటి సొంత అక్క? సొంత అక్కతోని సొంత అక్కని పడుకోవడానికి రమ్మని అడిగి ఉన్నాడు సార్, ఆ రికార్డ్ నా దగ్గర ఉంది సార్. నక్షత్ర మీరు చెప్తుంది నిజమా? సొంత అక్కని పడుకోమని అడిగాడు. నిజమా? మరి ఆయన వినిపించమని. నక్షత్ర గారు చెప్పండి, ఇక్కడ వచ్చినంటే మీరు నక్షత్ర గారు ఏం జరిగింది సార్? ఇక్కడ సార్ రాగానే మేము డోర్ సార్ ఒకసారి మీ దగ్గర ఆడియో వినిపించండి. రాగానే ఫస్ట్ మేము మీ దగ్గర ఆడియో వినిపించండి సార్. వినిపిస్తా. ఎవరు సొంత అక్క ఎవరు? నేను వెళ్ళగానే ఫస్ట్ ఆ రూమ్ లోని ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఆఫీస్ బాయ్ అంట, వాడిని వెళ్ళి డోర్ కొట్టమంటే డోర్ కొట్టాడు సార్. డోర్ కొట్టగానే లోన్ కి వెళ్ళగానే ఆ పిల్ల పడుకుంది, మీ డోర్ తీరేసాడు. ఇద్దరు పడుకున్నారు సార్ రూమ్ లోని, అది మీడియా మొత్తం రికార్డ్ చేసింది సార్. నక్షత్ర గారు షీస్ మై వైఫ్ అని చెప్తున్నాడు సార్ అందరితోని. నక్షత్ర గారు మీరు చెబుతున్నది నిజమా? సొంత అక్కను పడుకోమని అడిగాడా? ఆడతాడు సార్ పబ్జి. నక్షత్ర గారు పబ్జి? అవును సార్ అడిగాడు సార్. ఆడుకొని అందులో అమ్మాయిని ట్రాప్ చేసి క్లబ్ హౌస్ అని ఒక డేటింగ్ యాప్ లో అమ్మాయిని ట్రాప్ చేసి ఇలా ఒక రోజుకి ఒక అమ్మాయి లైవ్ నడుస్తుంది చెప్పున్నాడు సార్. నక్షత్ర గారు ఆర్టీవీ లైవ్ నడుస్తుంది, తన బిహేవియర్ బాలకి ఎక్కడ సస్పెండ్ చేస్తే? నక్షత్ర గారు ఆర్టీవీ లైవ్ నడుస్తుంది, ఒక్కసారి చూడండి. నక్షత్ర గారు నక్షత్ర గారు ఎవరు ఆమె సార్? నక్షత్ర గారు సొంత అక్క అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంట సార్. నక్షత్ర వాయిస్ వినిపించమంటారు, వినిపించండి ఒకసారి సార్. ఒకసారి వాయిస్ పెట్టండి, వినండి సార్, వినండి. నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుంటున్నా, నీ కంటి కలకాలం పడుతున్నాను రా. నేను నీకు వాయు వస్తులు లేవా? నా కొడుకు అంత కొడుకున్నాడు, నా కొడుకుతో కొడుకుతో సమానం తమ్మప్పుడంటే. నక్షత్ర గారు ఆడియో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఏంటి? ఒక ఇంత ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను, ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు అంతే కదా. ఈ విషయం నీకే చెప్పానంటే నీకు ముందు పడతాయి. నీరు నీ వై ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే పిల్ల ఇద్దది అయిపోతా అంటే ఆ ఒత్తికి వచ్చి చెప్పలేక అడిగారని ఎవరికి అనుకుని పిల్లల మీద ఒట్టు నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు, నా పిల్లలకి ఒట్టి తీసి కట్టి మీద పెట్టేశాను, అందుకే నీకు చెప్పాను. ఓకే అర్థమైంది నక్షత్ర గారు. నక్షత్ర గారు 4 సంవత్సరాల క్రితం మీరే మీ భర్తను వదిలి వెళ్ళిపోయారా, ఆయన గెంటేశాడా? మేడం దొరికిపోయినాడు ఎవడైనా అలాగే మాట్లాడతాడు మేడం, ఇన్నాళ్ళు అడు వదిలేస్తే నేను డబ్బులతో నేను ఎప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి మేడం, ఎప్పుడు చేసుకుని చచ్చిపోవాలి. నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే, వాళ్ళు కూడా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, నువ్వు వదిలేసి ఉంటే నా పరిస్థితి, నా పాప పరిస్థితి చెప్పండి మేడం. వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడి దగ్గర ఏం ఇమ్మనండి మేడం, నన్ను కోట్లు అడుగుతారు కదా కంపెన్సేషన్, మెయింటెనెన్స్ అడుగుతారు కదా, డివిజన్ అడిగారు కంపెన్సేషన్ ఎంత కావాలి చెప్పండి అమ్మా అని. మీరు డబ్బులు డిమాండ్ చేశారా మేడం? కంపెన్సేషన్ అడిగినంత మాత్రం ఇచ్చేసాడు మేడం, ఇప్పుడు నేను డబ్బుల కోసం అడిగాను. మీరు డబ్బులు ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం? నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ అయ్యింది, నేను ఆ సెట్స్కి వెళ్ళిన పిక్చర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తాను. బ్యాక్ డోర్ మూవీలోని తన సెట్స్కి నేను వెళ్ళాను. నేను వద్దంటే సినిమా ఎలా తీస్తాడు? 3 ఇయర్స్ అవుతుంది సార్. ఏం సినిమా అండి అది? ఏం సినిమా? బ్యాక్ డోర్ అండి, బ్యాక్ డోర్ పూర్ణతో తీసాడు బ్యాక్ డోర్. మళ్ళీ చెప్పాడు పూర్ణ కూడా నన్ను రమ్మనింది, పూర్ణ కూడా నాతో డేట్ చేయమనింది అని అడిగాడు.
అది నాతోనే చెప్పాను నేను, ఆ డైరెక్టర్ కూడా కాల్ చేసి ఆ విషయం చెప్పాను. మరి మీరు అడిగారా పూర్ణని? నిజమేనా మీరు అడిగారా పూర్ణని? ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన. లేదు సార్ అడగలేదు. పూర్ణ వరకు ఆ విషయం వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు. పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో నాకు డైరెక్ట్ చెప్పాడు. ఓకే మేడం, ఇది ఆఫీస్ అయితే మరి అపార్ట్మెంట్ వాళ్ళందరికి వైఫ్ అని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు కదా, వైఫ్ అని చెప్పాడు. గృహప్రవేశం ఇద్దరు కలిసి పూజలు చేశారని చెప్పాడా? అది ఎలా చేశారు మరి? చెప్పాడా వైఫ్ తో? నిజమా నక్షత్ర గారు నక్షత్ర గారు నిజమా మీరు చెప్పింది నిజమా? వైఫ్ అని అందరికి పరిచయం చేశాడు అమ్మాయిని? సార్ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ. నక్షత్ర గారు నక్షత్ర గారు అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా? రాజమండ్రి ధవళేశ్వర. నక్షత్ర గారు అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా? నిజమాది నక్షత్ర గారు ధర్మజ్ఞ అమ్మాయి పేరు. సార్ ఇక్కడ సార్ చెప్పండి సార్, అమ్మాయిని వైఫ్ అని పరిచయం చేశాడా అపార్ట్మెంట్ లో? నిజమేనా? వైఫ్ అనే పరిచయం చేశాడు. మీడియా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు షీఈ్ మై వైఫ్ అని మొత్తం మీడియాకి విజువల్స్ ఇచ్చారు సార్. అబ్బాయి అవి మీడియాలో ఉన్నాయి ఉన్నాయి కదా మేడం. షీఈ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికి. అపార్ట్మెంట్ వాసులు కూడా వాళ్ళిద్దరు వైఫ్. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్, ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి. అవును కుర్చీ వెనక బెడ్ వేసింది, అది కూడా ఆఫీస్ సంబంధించి. ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, నాలుగు కెమెరాలు నాలుగు మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు, మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? అది కూడా అడిగాం మీ భర్తని, అది కూడా అడిగాం. చాలా మంది గెస్ట్లు వస్తారు పడుకోవడానికి బెడ్ చేస్తాం, సరిపోకపోతే వేరే హోటల్లో కూడా బెడ్ తీసుకుంటాం అని చెప్తున్నారు. మరి వైఫ్ అని ఎలా చెప్తారు సార్? వైఫ్ అని ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడిపిస్తారా? మా కెమెరా మిమ్మల్ని ఫాలో అవుతుంది, ఒకసారి అడుగుతారా? చెప్పారా లేదా ఒకసారి వెళ్ళండి, ఒకసారి వెళ్ళండి అపార్ట్మెంట్. కెమెరా ఫాలో అవుతుంది, శివరామ్ కృష్ణ కెమెరా ఫాలో చేయండి, శివరామ్ కృష్ణ కెమెరా ఫాలో చేయండి, అపార్ట్మెంట్ వాసులతో అడుగుతారా? మేడం మేడం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఒకసారి అడగండి ఒకసారి. మీరు మీరు అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏరి వాచ్ మా అపార్ట్మెంట్ వాచ్మెన్ మీరే అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్మ చెప్పండి. శివరామ్ మేడం మీరే అడగండి అసలు, వాచ్మెన్ వాచ్మెన్ అసలు అడగండి. తేజ అని అడిగాను కదమ్మా, తేజ ఇక్కడ ఉంటున్నాడంటే ఇక్కడ ఉంటున్నారని చెప్పారు కదా, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? 3 మంత్. ఏమని చెప్పాడమ్మా అమ్మాయి గురించి? వైఫ్ అని అన్నారు. వైఫ్ అని చెప్పారా? ఇద్దరు గృహప్రవేశం పూజలు చేశారు అంటే అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళతో వైఫ్ అని చెప్పుకొని పూజలు చేస్తారా సార్? చెప్పండి సార్, ఇది వాచ్మెన్ కన్నా ఇక్కడ అంతకన్నా బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది సార్? అవును మీరు బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది సార్? మీరు చేస్తున్న వాడికి సాక్ష్యం ఏంటి అని కూడా అడిగాడు మమ్మల్ని.